జగన్ గారికి 16 నెలల జైలు అనుభవం ఉందట, ఆయన తండ్రికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందట. ఏమయ్యా లోకేష్, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వెంత భయపడకపోతే, నువ్వు మీ నాన్న ఎంత భయపడకపోతే ఈ రోజున జగన్ గారిని ఎదుర్కోలేక మీరు కేసులు పెట్టి తొక్కాలని చెప్పి చూశారు. ఆ రోజున వైఎస్ను ఎదుర్కోలేకపోయారు, చివరికి ఇవాళ ఆయన కొడుకును ఎదుర్కోలేకపోతున్నారు. మీరు పెట్టినటువంటి కేసుల వల్ల కదా ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ మేము సూటిగా అడుగుతూ ఉన్నాం మీ మీద వస్తున్నటువంటి ఆరోపణల మీద. ఒక్క ఎంక్వైరీకి సిద్ధపడేటటువంటి దమ్ముందా మీకు అని చెప్పి అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇంతకుముందు ఇప్పుడు లోకేషన్ కూడా అడుగుతూ ఉన్నాం. మీ మీద అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీరెవరూ కూడా మీరు నువ్వు కానీ మీ నాన్న కానీ ఎటువంటి అవినీతికి సంబంధించినటువంటిది పాత్ర లేదనేటటువంటిది మీ తెలుగుదేశం పార్టీ నాయకులు నమ్మడం లేదు, మీ క్యాబినెట్ కూడా నమ్మదు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎంక్వైరీకి సిద్ధపడేటటువంటి శక్తి లేనటువంటి ఒక అసమర్థ తండ్రి కొడుకులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క విచారణ అంటే ఒక్క విచారణ పారిపోతున్నారా లేదా స్టేల్ తెచ్చుకుంటున్నారు? అంతే తప్ప మేము నిజాయితీగా ఈ విచారణకు సిద్ధపడతాం, మేము కడిగిన ముచ్చల్లా బయటకు వస్తామనేటటువంటిది ఆ మాట మీ నోటినమ్మట రాదండి. ఇవాళ నీ గురించి నీ తండ్రి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకో. ఊరికి నేను సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం కాదు. అదేవిధంగా ఈరోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ రాష్ట్ర కార్యాలయంలో ఒక సెన్సార్ బోర్డు విభాగం అనేటటువంటిది కూడా పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నటువంటి వేదిక మీదనే ఆయన సమక్షంలోనే జేసీ దివాకర్ రెడ్డి గారు బండబూతులు మాట్లాడుతున్నాడు. తాజాగా మా ఎమ్మెల్యే రోజా గారి మీద బోడే ప్రసాద్ అనేటటువంటి ఒక ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్లు ఒక పచ్చి రౌడీ భాషని ఈ రోజున మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. ఇదో రోజువారీ రౌడీలు ఉన్నారు, బుద్ధా వెంకన్న, అచ్చెన్నాయుడు, ఇంకా వాళ్ళ పార్టీలో చాలా మంది ఉంటారు. కనీసం పత్రికలు రాయలేనటువంటి భాషని, టీవీలు చూపించలేనటువంటి భాషని పదే వాడటం వల్ల వాడుతూ ఉన్నారు. మీకేమన్నా ట్రైనింగ్ ఇస్తున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. శిక్షణలకు బాగా అలవాటు పడినటువంటి బ్యాచ్ కదా మీది. బూతులు తిట్టడంలో ఏమన్నా ప్రత్యేకమైనటువంటి శిక్షణ మీ తెలుగుదేశం పార్టీలో జరుగుతుందా? వరుసపెట్టి అందరూ ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? ఎందుకు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు? ఎందుకంత ఫ్రస్ట్రేషన్కి, అసహనానికి, ఒక పిచ్చితనానికి గురవుతున్నారు? దీన్ని కంట్రోల్ చేయకపోవడం అంటేనే ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని మాకు అనిపిస్తూ ఉంది. ఏదో ఒకళ్ళు ఒకటి అర మాట పొరపాటున అంటే అది అర్థం చేసుకోవచ్చు, కానీ వరుసగా జేసీ దివాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అసభ్యంగా మాట్లాడటం చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారని ప్రజలు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మా పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటోంది, చాలా సీరియస్గా పరిగణిస్తోంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోజా గారి మీద మీరు చేసినటువంటి అసభ్యమైనటువంటి మాటలని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. దీనికి తగినటువంటి మూల్యం బోడే ప్రసాద్ చెల్లించుకోవాల్సి వస్తుంది అనేటటువంటి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఒకటి మేము అడుగుతున్న ప్రజాస్వామ్యం అంటే వీళ్ళకి లెక్కలేదు. జంపింగ్ నుంచి వచ్చినటువంటి, జంప్ చేసి వచ్చినటువంటి జిల్లాదీలకి మంత్రి పదవులు ఇచ్చారు, తర్వాత ఇవాళ సీట్లను కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే సీట్ల ఎంపిక అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోంచి లోకేష్ గారు లాగేసుకున్నారనేటటువంటి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే ఈయన అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాడు కనుక పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే లోకేష్ అనేటటువంటి ఆ పార్టీ తేల్చుకోవాలి. ఎవరు వాళ్ళ పార్టీ వాళ్ళ అభ్యర్థులు వాళ్ళ ఇష్టం, కానీ సిగ్గు లేకుండా మా పార్టీ గుర్తు మీద గెలిచి అక్కడ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి వాళ్ళని రాజీనామాలు చేయించకుండా కొనసాగించి మళ్ళీ వాళ్ళని పోటీ పెడతామని చెప్పుకోవడం వల్ల ఇవాళ వాళ్ళు అసలు ఒక రాజకీయ నాయకుడు లక్షణమే కాదు. ఇవాళ లోకేష్ మాట్లాడినటువంటి తీరు
ఒక రాజకీయ నాయకుడు అయితే మీ పార్టీ నుంచి గెలిపించుకో, రాజీనామా చేయించి ఆ తర్వాత మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించు. నీకు చేతనైతే అసలు నీకు దమ్ముంటే నువ్వు దొడ్డుగారిన ఎమ్మెల్సీ అయ్యి మంత్రి అయ్యి ఎందుకు రాజకీయాలు చేస్తావు? చేతగాని రాజకీయాలన్నీ చేస్తూ అది మీ దగ్గర నుంచి ఎవరైనా ఏం నేర్చుకోవాలయ్యా? అసలు తెలుగు ప్రజలు ఏం నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి నాకు చెప్పండి. లోకేషన్ చూసైనా చంద్రబాబును చూసైనా ఇలాంటి డబుల్ బాజీ రాజకీయాలు నేర్చుకోవాలా? జగన్ గారిని చూస్తే ఒక తెగువ పట్టుదల, ప్రజల కోసం దేనికైనా సిద్ధపడడం, కష్టపడడం, ఒక సూటి రాజకీయాలు చేయడం కోసం దేన్నైనా సహించడం, భరించడం, ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవటం, ఇది ఈ రోజున యువతైనా ప్రజలైనా నేర్చుకుంటారు. ఒక సందేశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల వల్ల. మీ రాజకీయాల వల్ల ఏం సందేశం ఉందండి ప్రజలకి? వెన్నుపోట్లు, కుట్రలు, జంపు జిల్లాలను ప్రోత్సహించేటటువంటి పద్ధతి, చెత్త రాజకీయాలు నేర్చుకోవాలి మీ దగ్గర నుంచి. అంతకుమించి మరొక ప్రయోజనం ఏం లేదు. కనుక లోకేష్ ఆయన అభ్యర్థులే ప్రకటించుకుంటాడో లేకపోతే నేనే ముఖ్యమంత్రిని ఇప్పుడే ప్రకటించుకుంటాడో ఆయన ఇష్టం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం.